Hello everyone, I'm Dr. Shruti. Today I'm going to talk about lean PCOS. Chala mandi anukunedi enti ante PCOS anedi ekku baru unna vallalo maatrame vastundi. Normal weight unna vallaki ee PCOS anedi raadu ani anukuntaru. Adi oka apoha maatrame. So ee PCOS anedi normal weight unna vallalo kuda manam chudochu. So normal weight undi kuda PCOS enduku vastundi ante konni factors untayi. So modatidi stress. So stress ekkuva avadam valla ఈ కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది. సో ఈ కార్టిసాల్ ఎక్కువ అవడం వల్ల ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువ అయ్యి, సో ఈ ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల ఈ మేల్ హార్మోన్స్ అంటే ఆండ్రోజెన్స్ ఎక్కువ అవడం వల్ల ఈ పీసీఓఎస్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ స్ట్రెస్ అనేదే కాకుండా ఇంక్రీజ్డ్ సెంట్రల్ ఫ్యాట్ అంటే సెంట్రల్ డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఈ లీన్ పీసీఓఎస్ అనేది చూస్తూ ఉంటాం. అంతేకాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే 24 గంటలు కూర్చొనే ఉండి ఏ ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళలో కూడా అంటే వాళ్ళలో నార్మల్ వెయిట్ ఉన్నా కూడా ఈ పీసీఓఎస్ అనేది మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా జెనెటిక్స్, ఇంకా విటమిన్ డి డెఫిషియన్సీ, సో ఈ కారణాల వల్ల ఈ పీసీఓఎస్ అనేది మనం నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళలో వచ్చే లక్షణాలు ఏంటంటే సేమ్ ఒబీస్ పీసీఓఎస్లో ఏవైతే లక్షణాలు చూస్తామో లీన్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో కూడా అవే లక్షణాలు చూస్తాం. లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నెల నెల కరెక్ట్గా పీరియడ్స్ రాకపోవడం, ఇంకా యాక్నీ, హిర్సుటిజం అంటే అబ్నార్మల్ ఏరియాస్లో హెయిర్ గ్రోత్ ఉండడం, అలా కాకుండా హెయిర్ ఫాల్, ఇంకా ఇంక్రీజ్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఈ లక్షణాలు అనేది చూస్తుంటాం. లీన్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఒబీస్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో డిఫరెన్స్ ఏంటి అంటే లీన్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఈ స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ లీన్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఈ రియాక్టివ్ హైపోగ్లైసీమియా అనేది చూస్తూ ఉంటాం. అంటే తిన్న తర్వాత 2 గంటలకే వీళ్ళకి ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది, అండ్ వీళ్ళలో షుగర్ క్రేవింగ్ అనేది కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. మిగతా లక్షణాలన్నీ వాయిస్ పీసీఓఎస్లో ఎలా ఉంటాయో అలాంటి లక్షణాలు మాత్రమే ఉంటాయి. లీన్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ముందుగా వీళ్ళు నార్మల్ వెయిట్ ఉంటారు కాబట్టి ఈ వెయిట్ అనేది అలాగే మెయింటైన్ చేయాలి, వెయిట్ మాత్రం తగ్గకూడదు. అండ్ డైట్ అనేది మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, లైక్ లీన్ ప్రోటీన్స్, లో ఫ్యాట్ డైట్, వెజిటబుల్స్ అండ్ ప్రోబయాటిక్స్. అండ్ మనం ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అంటే రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ ఫ్యాట్స్ అండ్ ఆల్కహాల్. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్తో పాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది మనం చేస్తూ ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ అనేది కూడా మజిల్ స్ట్రెంథనింగ్ ఆ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా adequate and good sleep, దాంతో పాటు vitamin D supplements, vitamin B12 supplements, zinc supplements ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా ఈ లీన్ పీసీఓఎస్ అనేది మనం ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొద్ది వరకు నివారించుకోవచ్చు. ఈ లీన్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి కన్సెప్షన్ అనేది కొంచెం ఇబ్బందికరంగా మారొచ్చు. సో వాళ్ళలో ఏంటంటే ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అనేది మనం వాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.